పార్లమెంట్ లో ఆమోదించిన రెండు వ్యవసాయ అనుబంధ బిల్లులపై సిక్కోలో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం శ్రీకాకుళం బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అట్టాడ రావు బాబ్జీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్నదాతలకు అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలుస్తూ భారతదేశ చరిత్రలో రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. రైతులు పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా అమ్మకాలు చేసుకోవచ్చు అనే నిర్ణయం చాలా గొప్పదని, వ్యవసాయ రంగంలో నూతన విప్లవానికి నాంది పలికిందన్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న లైసెన్స్ వ్యవస్థకు ఈ నూతన బిల్స్ ఆమోదంతో చివరికితం పాడిందన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగం బలోపేతానికి ఈ బిల్లులు ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ పిలిపించింది. కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా, అలాగే వ్యవసాయంలో కార్పొరేట్లు సొరబడ్డానికి చేసే చట్టాలకు వ్యతిరేకంగా, అలాగే విద్య అనేది కేంద్రం చేతిలోని తీసుకునేదానికి వ్యతిరేకంగా, అలాగే విద్యుత్ సంస్కరణలు పేరుతోని ప్రజల మీద భారాలు వేసేదానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ దేశంలో అన్ని మండల కేంద్రాల్లో, తాజలుగా ఆఫీస్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదే కొనసాగితే ఈ దేశంలో ఉన్న ప్రజలు రాజ్యాంగ హక్కులు కానీ వాటన్నిటిని కోల్పోతూ ఉంటారు, అలాగే జీవించడం కూడా కష్టంగా అవుద్ది. మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా కార్పొరేట్లకే బీజేపీ అంగీకరించి దానికి అప్పజెబుతూ ఉంది.